అది నేను మీతో పంచుకోవాలనుకుంటుంది. ముఖ్యంగా నేను పార్టీ పెట్టినప్పుడు నిజంగా నాకు ఇంత సమూహంగా ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండే. నిజంగా ఆ రోజు నేను చాలా కొద్ది మందితో ప్రారంభించాను. 2009 అప్పటి పార్టీ అనుభవం, ముందు నేను పోటీ చేయనప్పటికీ నేను వెనక ఉండి మొత్తం చూసిన వాడిని, అర్థం చేసుకున్న వాడిని కాబట్టి కష్ట నష్టాలు తెలిసిన వాడిని. ఒక పార్టీ ముందుకెళ్ళడానికి, నడిపించి ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సింది అందరూ డబ్బులు ఇవన్నీ అడుగుతారు, కానీ దాన్ని కలిపి ఉంచే భావజాలం కావాలంటే నేను ఎందుకు ఈ పోరాటం చేస్తున్నాను, నా పర్పస్ ఏంటి అనేది ఆ భావం చాలా బలంగా ఉన్నాను. సో నేను చాలా సంవత్సరాలు నాకు చిన్న వయసు నుంచి ఉన్నప్పటికీ నేను అనుకుంది అసలు నాకు నిజంగా నాకేం భావం ఉందని, నా సమాజం పట్ల నాకేమి ఆలోచన విధానం ఉందని. ఇవి నన్ను రేపు పొద్దున పార్టీ పెడితే నిలబడగలనా లేదా, అది కూడా 2009 పార్టీ పెట్టిన తర్వాత అప్పటి పరిస్థితులు దాన్ని ముందుకు నడపలేని పరిస్థితులు తెలిసి కూడా నేను ఇంకొకసారి పెట్టగలిగానంటే అవసరం ఏమొచ్చింది? నాకు నిజంగా అవసరం లేదు. నాకు మనోహర్ గారు చెప్పినట్టుగా నాకు లాస్ట్ సినిమాకి నేను క్లోజ్ టు 20 crores రెమ్యునరేషన్ తీసుకున్నాను. జీవితం ఆనందంగానే ఉంటుంది. నాకు ఇష్యూస్ ఏమన్నా వ్యక్తిగతంగా నిజంగా నాకు ఇష్యూస్, నా పర్సనల్ ఎవరు ఏం మాట్లాడినా నాకు అందరూ గౌరవిస్తారు. రోడ్డు మీదకి వస్తే ఒక హీరోగా కూడా ఇలా రోడ్ షోలు చేసుకోవచ్చు. అంటే నేను ప్రభావితం చేసింది ఇప్పుడు చాలామంది పెద్దలు చదివే ఉండొచ్చు. కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ చూసి చదువుతూ ఉంటే ఒక్కొక్క పాలసీ తీసుకురావడానికి ఒక్కొక్కరు ఎంత తపన పడ్డారు, ఎంతో మేధో మదనం చేశారు. నాకు బాగా నచ్చింది గుర్తుండిపోయే అంశం ఏంటంటే, ఒక అప్పుడు దాకా మనకి కాంగ్రెస్ పెనుగు వెంకయ్య గారు రూపొందించిన జెండాకి చర్కా ఉంది, చర్కా ధర్మచక్రం పెడతామన్న దానికి దాదాపు 5 pages డిబేట్. నాకు వాళ్ళు మాట్లాడిన విధానం, నెహ్రూ గారు మాట్లాడిన విధానం కానీ చాలా బలంగా ఆకట్టుకుని, అంటే ఒక్కొక్క దానికి ఇంత ఆలోచన చేశారు అందరు. అలాగే ఒక్కొక్కరి గొప్ప వ్యక్తుల జీవితాలు చదువుతుంటే అబ్రహాం లింకన్ కానీ ఇంకొకరు కానీ, అలాగే చెగువేరా కానీ, చెగువేరాకి సంబంధం లేదు అసలు తన ప్రాంతంతో సంబంధం లేదు. ఎక్కడో మూలన్న క్యూబా విసిరేసినట్టు వేరే ఖండం అది అమెరికా, నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో. అంటే నిజంగా మానవత్వం నశించిపోతుంటే దెబ్బతింటుంటే ఒక తోటి మనిషిగా తన వంతు సాయపడటం ఇలాంటివన్నీ ప్రభావితం చేసింది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.